సక్సెస్కు సులువైన మార్గం ఏది, ఏ విధంగా వెళ్తే మనకి విజయం వస్తుంది, ఏ దారి విజయానికి దగ్గర దారి, ఇలాంటి ప్రశ్నలు మన మైదులో ఎప్పుడు తలెత్తుతూ ఉంటాయి. అసలు మనం అనుకున్న టార్గెట్, మనం అనుకున్న లక్ష్యం, చాలామందికి పలానా ఉద్యోగం సాధించాలనో లేదా నా జీవితంలో ఈ టార్గెట్ అచీవ్ చేసి చూపించాలనో ఉంటుంది. ఖచ్చితంగా ఉండాల్సిందే, దానికి ఒక టైం ఫ్రేమ్ కూడా మనం పెట్టుకుంటాం చాలా సందర్భాల్లో. అయితే ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ గమనించాల్సిన విషయం ఉంది. ఒక టార్గెట్ పెట్టుకోవడం, దాని పట్ల సంకల్పం కలిగి ఉండటం ఎంత ముఖ్యమో, దానికి సంబంధించి మన రోజువారీ కార్యక్రమాలు అనుసంధానం చేయడం చాలా ఇంపార్టెంట్. జనరల్గా చాలామంది నేను పెద్ద డాక్టర్ అవుదామనో, ఇంజనీర్ అవుదామనో, కలెక్టర్ అవుదామనో, లేదా లైఫ్లో ఒక పెద్ద సైంటిస్ట్ అవుదామనో, గవర్నమెంట్ జాబ్ తెద్దామనో రకరకాల టార్గెట్స్ పెట్టుకుంటారు. చాలామందిని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటారు, కానీ అనేక సందర్భాల్లో అవి కొన్ని క్షణాల పాటో, నిమిషాల పాటో, కొన్ని రోజుల పాటో మన మనసులో ఉంటాయి, మన మనసులో గుర్తుంటాయి, ఆ తర్వాత మర్చిపోతాం, కాలగమనంలో వాటిని వదిలేస్తూ ఉంటాం. అలా కాదు, మనం ఏదనుకుంటే అది సాధించే శక్తి ప్రతి మనిషిలో ఉంటుంది. దానికోసం మనం ఎలా వర్క్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనం ఏదనుకుంటే అది సాధించలేకపోవచ్చు, కానీ మనం చేసే పని మనం ఏంటో అది నిరూపిస్తుంది అన్నమాట. ఉదాహరణకి ఒక వ్యక్తి సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యాడు, కానీ సివిల్స్లో సక్సెస్ కాలేదు. జీవితంలో అంతకంటే గొప్ప అంశాల్లో ఆ సివిల్స్ కోసం తను చేసిన ప్రిపరేషన్ తనకి పనికొచ్చి ఇంకా గొప్పవాడైన సందర్భాలు ఉన్నాయి. నా ఫ్రెండ్స్ కానీ, కొంతమంది నా స్టూడెంట్స్ కానీ కొన్నిసార్లు సివిల్స్ మెయిన్స్లోనో ఇంటర్వ్యూలోనో 2-3 సార్లు ట్రై చేసి సక్సెస్ కాలేనప్పుడు వాళ్ళ జీవితాన్ని అక్కడ వదిలిపెట్టలేదు. ఆ సివిల్స్ ప్రిపరేషన్, దాని యొక్క సంకల్పం, జీవితంలో ఇంకో పెద్ద టార్గెట్ పెట్టుకుని దాన్ని అచీవ్ చేశారు. గొప్ప గొప్ప అగ్రికల్చరల్ సైంటిస్టులు అయ్యారు, గొప్ప గొప్ప ఇండస్ట్రియలిస్టులు అయ్యారు రకరకాలుగా. అంటే మనం ఒక టార్గెట్ పెట్టుకుని స్టార్ట్ చేసినప్పుడు కొన్నిసార్లు ఆ టార్గెట్ మాత్రమే కాదు, ఆ టార్గెట్ దగ్గరే ఆగిపోకుండా అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా నెక్స్ట్ లెవెల్లో వెళ్ళి మనం అక్కడ స్టాండ్ అవ్వగలం అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. జనరల్గా మనం సాహససిద్ధంగా కొన్ని టార్గెట్స్ పెట్టుకున్న తర్వాత ఇంక ఇది అచీవ్ చేస్తే చాలే, ఇక్కడే ఉండిపోదాం, ఆ చిన్న లెవెల్లో దానికోసమే కృషి చేస్తాం. దానికోసం మాత్రమే కాదు, మీరు పెద్ద లెవెల్లో కృషి చేయండి, పెద్ద వాటికి కృషి చేయండి. చిన్న టార్గెట్ అయినా వరల్డ్లో అందరికంటే ఎంత కష్టపడగలరు, ఏ హ్యూమన్ బీయింగ్ అయినా మ్యాక్సిమం ఎంత కష్టపడగలరు, అంత కష్టపడటం నేర్చుకోండి, ఆటోమేటిక్గా సక్సెస్ మన చుట్టూ తిరుగుతుంటుంది. ఒకవేళ కొన్నింటిలో సక్సెస్ రాలేదా, దానికి అర్థం మనకి ఇంకా పెద్ద సక్సెస్ ఇంకొక రంగంలో దాగుందని. అంతేగాని చిన్న చిన్న విషయాలు విఫలం అయిపోయామని చెప్పి, చిన్న చిన్న టార్గెట్లు రీచ్ కాలేదని చెప్పి ఆ దిగులతో, డిప్రెషన్తో మూలన కూర్చోవద్దు. అలా కూర్చుంటే ఇప్పుడున్న ప్రెషియస్ టైం వేస్ట్ కావడమే కాకుండా మనం చేయాల్సిన వేరే ఇతర పనులు కూడా మానేయాల్సి వస్తుంది. అలా అస్సలు జీవితాన్ని వేస్ట్ చేయొద్దు. చాలా ప్రెషియస్ థింగ్ లైఫ్లో మన టైం, మన ఎనర్జీ, మనకున్న విల్ పవర్, వీటిని కనుక లైటన్ చేసి డైల్యూట్ చేసేస్తే మొత్తం మన లైఫే వేస్ట్ అయిపోతుంది. ప్రతి లైఫ్కి ఒక పర్పస్ ఉంటుంది, ప్రతి లైఫ్కి ఆ లైఫ్ తెలిసినా తెలియకపోయినా ఒక టార్గెట్ ఉంటుంది, దాన్ని మనం పర్సూ చేస్తూ వెళ్తే అనేక రంగాల్లో ముందుకెళ్ళగలం. కొన్ని సందర్భాలు మనం అనుకుంటాం పలానా రంగంలో మనం టాప్లో ఉండాలని, కొన్నిసార్లు ఆ ఒక్క రంగంలోనే కాకుండా మనం తెలియకుండానే మన విస్తాస్ ఓపెన్ అయిపోతాయి, మనం చాలా ఫీల్డ్స్లో ముందుకెళ్ళిపోతాం. కొన్నిసార్లు మనం అనుకోకుండా కొత్త రంగంలో మనం నిష్ణాతులం అవుతాం. అందుకని అన్ని ఆప్షన్స్ ఓపెన్ పెట్టండి, మంచి టార్గెట్స్ పెట్టుకోండి. కొన్ని సందర్భాల్లో, ఒక్కొక్క సందర్భంలో మనం ఏదైనా టార్గెట్లో విఫలమైనా
దాని దిగులు పడిపోయి దాన్నే మనసులో పెట్టుకుని ఇంకొక టార్గెట్ని వదిలేయద్దు. లైఫ్ అనేది ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ కలర్స్ అన్నమాట. అన్ని రంగులు దానిలో ఉంటాయి. ప్రతి రంగులో మనకి ఒక కొత్తదనం ఉంటుంది. ప్రతిదాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. జీవితం ఆహ్లాదంగా, ఉత్సాహంగా, ప్రతి రంగంలో మన ప్రింట్ ఇంప్రింట్ ఉండేలాగా ట్రై చేయండి. అప్పుడే జీవితకాల సాఫల్యం అనేది మనకు వస్తుంది.